1983 ఫిబ్రవరి 22న నందమూరి మోహన కృష్ణ శాంతి దంపతులకు చెన్నైలో జన్మించాడు తారకరత్న అలియాస్ ఓబలేసు. హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరెంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. తారకరత్న నాన్న మోహన కృష్ణ గారు ఎన్టీఆర్కి 3వ సంతానం. ఈయన ఎన్టీఆర్ గారు నిర్మించిన కొన్ని సినిమాలకి డిఓపిగా అంటే కెమెరామెన్గా పనిచేశారు. ఈ దంపతులకు తారకరత్న ఒక్కడే సంతానం. తారకరత్న కంటే జూనియర్ ఎన్టీఆర్ 3 నెలలు చిన్న. తారకరత్న చెన్నైలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ వచ్చేయడంతో వీరి కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత 8, 9, 10వ తరగతులు హైదరాబాద్లో ఉన్న భారతీయ విద్యాభవన్లో చదువుకున్నాడు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు చాలా బాగా అల్లరి చేసేవాడు తారకరత్న. వాళ్ళ నాన్నగారు బైక్ కొనిస్తే యాక్సిడెంట్లు జరుగుతాయేమోనని కారు కొనిచ్చాడు. అయితే ఆ కార్ని తన ఫ్రెండ్స్కి ఇచ్చి తన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న బైక్ తీసుకొని హైదరాబాద్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా తిరిగేవాడు. అలాగే ఫ్రెండ్స్తో కలిసి బైక్ మీద గోవా వెళ్ళాడు. ఆ విషయం మోహన కృష్ణ గారికి తెలిసి చితక బాధేశారు ఆయన. ఇలా రకరకాలు అల్లర్లు చేసేవాడు తారకరత్న. 1999 టెన్త్ క్లాస్ అయిపోయాక ఇంటర్ చదవడం కోసం గుంటూరులో ఉన్న విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో చేర్పించారు. అక్కడ తన సీనియర్స్ రాగింగ్ చేసే క్రమంలో పేరు అడిగారు. తారకరత్న అని చెప్పాడు. సీనియర్స్ పూర్తి పేరు చెప్పమన్నారు. నందమూరి తారకరత్న అని చెప్పాడు. అంతే, ర్యాగింగ్ చేసే స్టూడెంట్స్ ఒక్కసారి షాక్ అయ్యి అప్పటినుంచి తారకరత్ననే కాదు, తారకరత్న ఎవరెవరితో తిరిగేవాడు వాళ్ళను కూడా ర్యాగింగ్ చేయడం మానేశారు. ఈ కాలేజీలో చేరాక తారకరత్నకి కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. వారంతా ఒక గ్రూప్ అయ్యారు. ఆ గ్రూప్కి తారకరత్న లీడర్గా ఉండేవాడు. ఎవరితోనైనా తగువులాటకు వెళ్ళాలన్నా, గ్రూప్ అంతా ఎక్కడికైనా ఎంజాయ్ చేయాలన్నా లీడ్ చేయడానికి తారకరత్న ముందుకొచ్చేవాడు. అక్కడ చదువుకుంటున్నప్పుడే రాత్రిపూట సెకండ్ షోలు చూడడానికి లారీల మీద విజయవాడ వెళ్ళి సినిమాలు చూసి వచ్చేవారట అతను, అతని ఫ్రెండ్స్. అలాగే గుంటూరులో కూడా తనకు నచ్చిన సినిమాలు వచ్చినప్పుడు హాస్టల్ గోడలు దూకి సినిమాలు చూసేవాడు. అలా జరుగుతున్న క్రమంలో ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్ విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో నిన్ను చూడాలి అనే సినిమాలో నటించాడు. అప్పటికి రామారావు గారి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ అయిన అతని అమ్మగారన్న అందరికీ కోపంగా ఉండేది. వాళ్ళని ఎవరూ దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఎన్టీఆర్ బ్రతుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి తన పేరు మార్చి బ్రహ్మర్షి విశ్వామిత్రులో తనతో పాటు నటింపజేశారు. సహాయ సహకారాలతో బాలరామాయణం సినిమా కూడా తీయించారు. అవన్నీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా పెద్దాయిని ఎదిరించలేక ఏమి అనేవారు కాదు. కానీ పెద్దాయిన 1995 చనిపోయాక ఇక జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు సపోర్టు చేయరనే అనుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కష్టాన్ని నమ్ముకొని సినీ పరిశ్రమలో అందరినీ కలిసి తన టాలెంట్ని చూపించి అవకాశాలు సంపాదించుకునేసరికి ఎన్టీఆర్ కొడుకుల్లో కొంతమందికి అసూయ పుట్టింది. ముఖ్యంగా బాలకృష్ణకి, మోహన కృష్ణకి, రామకృష్ణకి, జయకృష్ణకి, సాయికృష్ణకి. వీళ్ళందరూ మా తండ్రి పేరు చెప్పుకుని వాడెవడో హీరో అవ్వడమేంటి అని ఒకరికొకరు తెగనొచ్చుకునేవారు. అయినా సినిమా రిలీజ్ అవ్వాలి, అది ఆడాలి కదా. నాన్నగారి అభిమానులు నిజమైన వారసులను మాత్రమే అంగీకరిస్తారు, కానీ ఎవరిని పడితే వాళ్ళని నందమూరి వారసులంటే అంగీకరించరు అని డిస్కషన్లు కూడా పెట్టుకునేవారు. నిన్ను చూడాలని ఉషాకిరణ్ మూవీలో జరుగుతుండగానే రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో స్టూడెంట్ నెంబర్ 1 కూడా మొదలైంది. దాంతో నందమూరి కుటుంబంలో ఒక్కసారిగా అలజడి రేగింది. నిన్ను చూడాలని 2001 మే నెలలో విడుదలైంది. ఆ సినిమాకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దాంతో నందమూరి కుటుంబంలో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. హీరోగా నెగ్గుకి రావడం అంత ఆశయమాశ కాదని ముందే అనుకున్నాం కదా, అనుకున్నట్టే జరిగిందని అనుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్లో స్టూడెంట్ నెంబర్ 1 విడుదలై సూపర్ హిట్ అవ్వడం, నటన పరంగా తాతకి తగ్గ మనవడు అని ప్రజలు అనుకోవడం, డ్యాన్సులు కూడా కుమ్మేశాడని పబ్లిక్ నుంచి క్రేజ్ రావడంతో నందమూరి కుటుంబంలో మళ్ళీ మంతనాలు మొదలయ్యాయి. వాడెవడో నాన్నగారి పేరు వాడుకుని హీరో అయిపోతుంటే మనమెందుకు మన పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయకూడదు అనుకుని అటు కళ్యాణరాము అమ్మగారిని, ఇటు మోహన కృష్ణని రెచ్చగొట్టారు. కళ్యాణరామ్కి అప్పటికి 23 ఏళ్ళు, తారకరత్నకి 19 ఏళ్ళు. ఇద్దరిని హీరోస్గా చేయాల్సిందే అని మెజారిటీ కుటుంబ సభ్యులు వాదన.
దాంతో కళ్యాణరామ్ వాళ్ళమ్మ లక్ష్మీ గారు హరికృష్ణతో పోరు పెట్టడం మొదలుపెట్టారు కళ్యాణ్ రామ్ని హీరోని చేయమని. అటు మోహన్ కృష్ణ గారు కూడా రాఘవేంద్రరావుని కలిసి మా బాబును కూడా మీరే ఇంట్రడ్యూస్ చేయాలని అడిగారు. అంతకుముందు నుంచే అల్లు అరవింద్ వాళ్ళ అబ్బాయి అల్లు అర్జునుని హీరోగా చేయమని రోజు పోరు పెడుతుండేవారు. తన 100వ సినిమా చిరంజీవితో తీయాలనేది రాఘవేంద్రరావు గారి ప్లాన్. కానీ తన 100వ సినిమా మావాడితో తీయిస్తే వాడికి ప్లస్ అవుతుందని అరవింద్ గారు మరొక పక్క ప్లాన్ వేశారు. మీ 100వ సినిమా మావాడితో తీయండి అని మోహన్ కృష్ణ గారు మరో పక్క ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయంలో మోహన్ కృష్ణతో పాటు రామకృష్ణ గారు కూడా వెళ్ళి అడిగారు. ఇలా రాఘవేంద్రరావు గారిని సంకటంలో పడేశారు అందరూ. అయితే అల్లు అర్జున్, తారక రత్నని ఇద్దరిని చూసి నా 100వ సినిమా ఇలాంటి వాళ్లతో తీయడం ఏంట్రా బాబు అని తన ఆఫీసులో అందరికీ చెప్పుకుని బాధపడేవారు రాఘవేంద్రరావు. చివరికి చిరంజీవి ప్రోద్బలంతో అల్లు అర్జున్తో తీయాలని నిర్ణయించుకున్నారు ఆయన. అయితే మోహన్ కృష్ణ గారిని సముదాయించాలి ఎలా అని ఆలోచన చేశాడు. డైరెక్టర్ని మీరు ఎవరినైనా ఎంచుకోండి, మీ వాడికి తగ్గ కథని నేను రాసిస్తాను, అలాగే ఈ సినిమాకి సమర్పకుడిగా కూడా ఉంటాను అని మాట ఇచ్చారు. ఆ మాట వినగానే మోహన్ కృష్ణ గారు కొంతవరకు కూలయ్యారు. డైరెక్టర్ ఎవరు? బి గోపాల్, శృంగేతం శ్రీనివాసరావు గారిని అనుకున్నారు. బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి సలహా కూడా అడిగారు. మాస్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే గోపాల్ గారు, క్లాస్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే సింగీతం శ్రీనివాసు గారిని పెట్టుకోండి అని బాలకృష్ణ సలహా చెప్పాడు. అయితే క్లాస్ ఎంట్రీ ఇస్తేనే బాగుంటుందని కూడా నా అభిప్రాయం అని బాలకృష్ణ చెప్పాడు. లేదంటే రాఘవేంద్రరావు గారినే సలహా కూడా అడగండి అని బాలకృష్ణ మరో సలహా చెప్పాడు. బి గోపాల్, సింగీతం శ్రీనివాస గారిని కలిసి విషయం చెప్పారు. సింగీతం గారు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయలేను అనేశారు. బి గోపాల్ గారు అప్పటికే ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని చెప్పేశారు. అప్పుడు రాఘవేంద్రరావు సలహాతో కోదండరామరెడ్డిని కలిసి విషయం చెప్పారు. ఆయన చేయడానికి ముందుకు వచ్చారు. దాంతో రాఘవేంద్రరావు గారు కోదండరామరెడ్డికి కథ చెప్పారు. డైరెక్టర్ కథ సిద్ధమైంది. మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి గారిని ఎంపిక చేశారు. నిర్మాతగా అశ్విని దత్ గారిని ఉండమని అడిగారు. దత్తు గారు అందుకు ఒప్పుకొని గ్రాండ్గా ఓపెనింగ్ చేయించారు. క్యాస్టింగ్ భారీగా పెట్టారు. తారకరత్న అప్పటికి గుంటూరులో ఇంటర్ పూర్తి చేసుకుని హైదరాబాద్లో ఉన్న విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. స్టూడెంట్ నెంబర్ 1లో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్లు బాగా చేశాడని తారకరత్నకు కూడా డ్యాన్స్లో ట్రైనింగ్ ఇప్పించారు. తారకరత్న మొదటి సినిమా ఓపెనింగ్ దత్తు గారు మామూలుగా చేయలేదు, ఒక రేంజ్లో చేశాడు. రాష్ట్రంలో ఉన్న మీడియా మొత్తం అక్కడే ఉండేలా చేసి తారకరత్నకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఆ మరుసటి రోజు పేపర్లోను టీవీలో వచ్చేటట్టు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసేలా చేశాడు. ఆ ప్రాజెక్టుకి భారీ క్రేజ్ వచ్చేలా ప్రమోషన్ కూడా చేశారు. ఎన్టీఆర్ మనవుడు అరంగేట్రం అనగానే అభిమానులు కూడా చాలా సంతోషించారు. ఏమీ లేని జూనియర్ ఎన్టీఆర్ అంత సాధిస్తే ఫ్యామిలీ సపోర్ట్, ఇండస్ట్రీ సపోర్ట్ ఉన్న తారకరత్న ఇంకెంతో సాధిస్తాడో అనుకున్నారు అందరూ. పైగా హైట్ బాగా ఉన్నాడు. ఇక నటన విషయానికి వస్తే, నటన అనేది నందమూరి వంశంలో పుట్టుకతోనే వస్తుందని భ్రమలో ఉండేవారు ఆంధ్ర ప్రజానీకం. సినిమా పేరు 1 స్టూడెంట్ అనుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్టూడెంట్ 1ని అటు ఇటు మార్చి మళ్ళీ అదే పేరుని పెట్టారనుకుంటారని 1 కుర్రాడు అని ఫైనలైజ్ చేశారు. 1 కుర్రాడు షూటింగ్ జరుగుతున్నప్పుడే చిన్నాన్న రామకృష్ణ నిర్మాతగా ఉప్పలపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో యువరత్న సినిమా కూడా మొదలుపెట్టారు. ఈలోగా 2002 మార్చిలో ఆది సినిమా విడుదలై ఇండస్ట్రీ రికార్డుని షేక్ చేసేసింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్తో పాటు తారకరత్న సినిమాకు కూడా మరింత క్రేజ్ వచ్చింది. 2002 ఆగస్టులో 1 కుర్రాడు పాటలు విడుదలయ్యాయి. పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దాంతో తారకరత్నకి ఎంత పేరు వచ్చిందంటే నిర్మాతలందరూ అతని డేట్స్ కావాలని అడ్వాన్సులు పట్టుకొని మరీ క్యూలో నిలబడ్డారు. ఆ సమయంలోనే 9 సినిమాలకి సంతకాలు చేశాడు. ఒకేసారి 9 సినిమాలకి సంతకం చేయడం అనేది వరల్డ్ రికార్డ్. ఈ రికార్డుని ఇంతవరకు ఎవరూ బీట్ చేయలేకపోయారు. 2002 సెప్టెంబర్ 18 1 కుర్రాడు సినిమా విడుదల చేశారు. నందమూరి అభిమానులతో పాటు సాధారణ సినీ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలని ఎంతో ఆశతో వచ్చారు. అయితే ఈ సినిమా అభిమానులు ఊహించుకున్నంత అంచనాల్ని చేరుకోలేకపోయింది. అయితే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తారకరత్న నటనలో పెద్దగా రాణించలేడు అని సినీ విమర్శకులు విమర్శ కూడా చేశారు. అయితే అభిమానులు ఏమనుకునేవారంటే చాలామంది ఫస్ట్ సినిమాతో ఇలాగే ఉంటారు, మరో 2-3 సినిమాలు చూస్తే కానీ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని అనుకున్నారు. ఆ తర్వాత వెంటనే అదే సంవత్సరం నవంబర్ 29 విడుదలైన యువరత్న కూడా పెద్దగా ఆడలేదు.
ఆ తర్వాత తారక్ అనే మరో సినిమా తీశాడు. 2003లో విడుదలైన ఈ సినిమా అట్ర ఫ్లాప్ అయింది. అసలు ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలామందికి తెలియదు. 2003 జూలైలో వచ్చిన సింహాద్రి మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. నిజానికి ఆ సమయంలో ఎన్టీఆర్ క్రేజ్ మెగాస్టార్ను కూడా దాటిపోయింది. అయితే ఇటు తారక రత్నకి ఫ్లాపులు రావడంతో పాటు మరోపక్క కళ్యాణరామ్ కూడా తన తొలి సినిమా తొలిచూపులో కూడా ఫ్లాప్ అయింది. ఇటు ఈ విధంగా ఇద్దరికీ ఫ్లాపులు రావడం, అటు జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో నందమూరి కుటుంబంలో ఒక పెద్ద అలజడే రేగింది. 2004లో వచ్చిన భద్రాద్రి రాముడు కూడా భారీ ఫ్లాప్ అవడంతో తారక రత్నంతో సినిమా తీద్దామని ముందుకొచ్చిన నిర్మాతలందరూ వెనక్కి వెళ్ళిపోయారు. పైగా విడుదలైన సినిమాలేవి కనీస కలెక్షన్లు కూడా రాబట్టుకోలేకపోయాయి. తారక రత్న మీద 3-4 కోట్లు బడ్జెట్ పెడితే కనీసం 1 కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోతుండేవి. దాంతో నిర్మాతలు ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. అయితే 2-3 నిర్మాతలు ధైర్యం చేసి తీసిన సినిమాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఆ మధ్య 2007లో బ్రాహ్మణి వివాహానికి వచ్చిన ఎన్టీఆర్కి అందరూ కలిసి ఘోర అవమానమే చేశారు. అందులో తారక రత్న కూడా ఉన్నాడు. నిజానికి తారక రత్న చాలా మంచి మనిషి. కుటుంబ సభ్యులు ఎప్పుడు చూసినా జూనియర్ ఎన్టీఆర్ని తిట్టడం, అలాగే వాడిని దూరం పెట్టండి అనడంతో తారక రత్న కూడా తెలియకుండానే జూనియర్ ఎన్టీఆర్పై కోపం తెచ్చుకునేవాడు. కానీ తారక రత్నకి జూనియర్ ఎన్టీఆర్ అంటే వ్యక్తిగతంగా కోపం ఉండేది కాదు. ఇదంతా కూడా కుటుంబ సభ్యుల వల్లనే. ఆ తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత వెంకటాద్రి మొదలైంది. ఆ సినిమా పోస్టర్ చూసి రైబాబు గారు అమరావతిలో విలన పాత్ర చేయమని అడిగారు. అప్పటికే అవకాశాలు లేకపోవడం, హీరోగా సక్సెస్ రాకపోవడంతో విలన పాత్ర చేయడానికి తారక రత్న ఒప్పుకున్నాడు. అమరావతిలో తారక రత్న విలనిజం చాలా బాగా పండించాడు. కానీ ఆ సినిమా విడుదలైన 3 రోజుల్లోనే తెలంగాణ బంధు, సమఖ్యాంధ్ర బంధులు జరగడంతో ఆ సినిమాకి కలెక్షన్లు రాలేదు. కానీ ఆ సినిమాలో తారక రత్న నటనకుగాను నంది అవార్డు కూడా వచ్చింది. ఈలోగా అలేఖ్యారెడ్డి అనే ఒక ఆవిడతో ప్రేమలో పడ్డాడు. ఆమె అప్పటికే వేరే అతన్ని పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. తారక రత్న ఏం చేస్తే ఆమె కూడా అదే చేస్తుండేది. తారక రత్న సిగరెట్స్ తాగితే ఆమె కూడా అతనితో పాటు సిగరెట్స్ తాగేది. మందు కొడితే ఆమె కూడా మందు కొట్టేది. పైగా ఆమె తారక రత్నని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేది కాదు. 2012లో కన్నడ దర్శకుడు పునీత్ దర్శకత్వంలో దయా సినిమా మొదలైంది. ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. డైరెక్టర్ కూడా ఈ సినిమా కోసం చాలా మంచిగా స్క్రీన్ ప్లే అల్లి తారక రత్నకి ఎలాగైనా హిట్ అవ్వాలనే కసితో ఉండేవాడు. ఈ సినిమాని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారు. రష్ చూసిన చాలామంది ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ నిర్మాత రవిచంద్రకి, పునీత్కి మధ్య మనస్పర్ధలు రావడంతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అలేఖ్యారెడ్డిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడంతో ఇంట్లో వాళ్ళు బయటికి గెంటేశారు తారక రత్నని. ఆ సమయంలోనే ఆడి కారు కూడా తీసుకున్నాడు. కానీ సినిమాలు లేక, ఫ్యామిలీ సపోర్టు లేక ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఈఎంఐ కట్టలేక కారుని షోరూం వాళ్ళు తీసుకుపోయారు కూడా. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్కి తెలిసిందే. వెంటనే ఆ కార్స్కి కట్టాల్సిన డబ్బులు కట్టి కారుని మళ్ళీ తారక రత్న ఇంటి ముందు పెట్టించాడు. నెలకి 1 లక్ష రూపాయలు ఖర్చుల కోసం పంపించేవాడు. 2015 నుంచి 2 లక్షలకు పైగానే పంపిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి జరిగిన అవమానాలేవి ఆయన గుర్తుపెట్టుకోలేదు. తన కుటుంబంలో సభ్యుడికి ఈ విధంగా అవమానం జరిగితే తనకి జరిగినట్లే అని భావించాడు. ఆ తర్వాత తారక రత్నకి కొన్ని అవకాశాలు అయితే వచ్చాయి. 2011లో నందీశ్వరుడు, 2012లో ఎదురులేని అలెగ్జాండర్, అలాగే చూడాలని చెప్పాలని, 2014లో మహాభక్త సిరియాల, 2015లో కాకతీయుడు, 2016లో ఎవరు. ఏ సినిమా కూడా తారక రత్నని హీరోగా నిలబెట్టలేకపోయింది. మనమంతా, రాజా చెయ్యి వేస్తే సినిమాలలో సపోర్టింగ్ రోల్ కూడా పోషించాడు. అవి నటుడిగా అతనికి కలిసి రాలేదు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు తీశాడు. కనీసం అవి ఫైనాన్షియల్గా కూడా సపోర్టు చేయలేకపోయాయి. ఒకేసారి ఎక్కువ సినిమాలకి సంతకాలు చేసి వరల్డ్ రికార్డు కొట్టిన తారక రత్నకి నేడు చేతిలో సినిమాలు లేవంటే ఆశ్చర్యంగా ఉంటుంది. తారక రత్న గారికి హీరోగా అవకాశాలు రాకపోయినా నిరాశ చెందకుండా తన ప్రతిభతో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ సినిమా పరిశ్రమలో తన మనుగుడు సాగించాలనుకున్నారు తారక రత్న గారు. ఆయనకు సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చి కారణంగానే సినిమాల్లో ఏ పాత్ర అయినా నటించడానికి సిద్ధపడ్డారు ఆయన. తానొక గొప్ప కుటుంబం నుండి వచ్చానని కానీ, మా తాత తారక రామారావు గారని కానీ ఏ రోజు గర్వాన్ని ప్రదర్శించలేదు ఆయన. ఈ సంవత్సరం జనవరి 26న నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్రలో తారక రత్న గారు పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన అస్వస్థకు గురి కావడంతో టీడీపీ వర్గాలు కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాయి. గుండెపోటు కారణంగా ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారడంతో అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. గత 23 రోజులుగా తారక రత్న గారు కోమాలోనే ఉండడంతో వెంటిలేటర్
సహాయంతోనే తారకరత్నకు వైద్యులు చికిత్స అందించారు. అయితే గుండెలో రక్తం సరఫరా చేసే ఒక రక్తనాళం మూసుకుపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో వైద్యులు కృత్రిమ గుండెను అమర్చారు. అయినా కూడా లాభం లేకపోయింది. 23 రోజులుగా ప్రాణాలతో పోరాడిన తారకరత్న గారు చివరికి నిన్న అంటే శనివారం ఫిబ్రవరి 18 తుదిశ్వాస విడిచి తాతయ్య నాన్నమ్మ చెంతకే చేరిపోయారు. వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని సానుభూతిని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనందరము మన కంట్రీ థర్డ్ ఛానల్ ద్వారా ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.